కండల్లో బలముందని రౌడీజం చేయను, గుండెల్లో ధైర్యం ఉందని గోండాగిరి చేయను. అడ్రస్ తెలుసుకొని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్ అనుకున్నారా? ఫైటర్. ఇప్పుడు నేషనల్ క్రస్ అయిపోయింది మా రష్మిక, తప్పకుండా వెళ్ళి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. మెయిన్గా సాంగ్ అయితే విజిల్స్, క్లాప్స్, చొక్కాలు చింపుకోవడమే లేటు, అంతే. భయంకరంగా ఉన్నాడు హీరో. పొగరు పైన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి బ్రో? పొగరు ట్రైలర్ చూసానండి, పొగరు ట్రైలరు చాలా బాగుంది. ఆయన బాడీ కానీ డైలాగ్ డెలివరీ కానీ నాకు బాగా అనిపించాయి. ట్రైలర్లో మోర్ దెన్ డైలాగ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ అని ఆ డైలాగ్ ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి చేతవ్వలేదు. చాలా డైలాగ్ ఉన్నాయి ట్రైలర్లోని. ఇన్ని డైలాగులు ఉన్నాయంటే మూవీలో ఇంకా అద్భుతమైన డైలాగులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ధ్రువ గారు మన జెంటిల్ మ్యాన్ అల్లు అర్జున్ మ్యాన్ అల్లుడు అర్జున్ గారి గురించి చెప్పడానికి ఇంకా మాట్లాడేముండవు. ఆయన మ్యాన్ అల్లుడుగా వస్తున్నాడు కాబట్టి మూవీ బ్లాక్ బాస్టర్ అయిద్దని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అడ్రస్ తెలుసుకొని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్ అనుకున్నారా ఫైటర్ అనే డైలాగ్ ఉంటుంది, నాకు చాలా అనిపించింది. ఇలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి, సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ధ్రువ సర్జా గారి పొగరు మూవీ వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి అసలు. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే మాత్రం మైండ్ పోతుంది అసలు. అండ్ ఫిబ్రవరి 19th మనకి చాలా సినిమాలు బరిలో ఉన్నాయి. అండ్ కన్నడ నుంచి మన తెలుగులో డబ్ అవుతుంది పొగరు మూవీ. పొగరు సినిమా పైన మాత్రం ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. అండ్ చూద్దాం, వెయిటింగ్ రష్మిక గారు ఉన్నారు. అండ్ అంటే ధ్రువ సర్జా గారిని చూస్తే మనకి వెరైటీగా ఉన్నారు అనమాట. అంటే ఒక బాడీ, ఆయన చుట్టూ హెయిర్ స్టైల్ అవన్నీ చూసి ఫైట్లు కానీ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మనకు ఉంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం అంటే ఒక పంతులమ్మగా మనకి రష్మిక గారు నటిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్, ఒక రౌడీలా ఉండే ఒక పర్సన్ వెళ్ళి రష్మికని లవ్ చేయడం, ఇబ్బంది పెట్టడం. మనకి ఖరాబు సాంగ్ చూసే ఉన్నాం ఆల్రెడీ. ఖరాబు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అసలు, మొత్తం టిక్ టాక్లో అయితే అప్పుడు వైరలే వైరల్ అనమాట ఆ సాంగ్. ఇప్పుడు ఇక సినిమా కూడా వచ్చేస్తుంది, ఫుల్ సాంగ్స్ అండ్ ఫైట్లతోటి ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది ట్రైలర్ సాంగ్స్. మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అప్ మీ ప్రవీణ్. సో ఫస్ట్ పొగరు కన్నడలో చూడడం జరిగింది, అది సాంగ్ ఒకటి వినడం జరిగింది ఫస్ట్. బాగా టిక్టాక్లో అక్కడిక్కడ వైరల్ అయిన తర్వాత చూడడం జరిగింది. అది చాలా హైలైట్ సాంగ్, అది ఆ బాడీ ఫిజిక్కి కానీ ఆ లుక్ మెయింటైన్ చేయడం కానీ, ఒక విలన్ లుక్ ఉన్న పర్సన్ లైక్ అమ్మాయిని టీజ్ చేయడం లాంటిది చాలా రొమాంటిక్గా అనిపించింది నాకైతే, లైక్ మోటు సరసం లాగా అనిపించింది. సో ఆ సాంగ్ ఇప్పుడు తెలుగులో పొగరులాగా, పొగ సినిమానే పొగరులా తెలుగు డబ్ చేసి వదులుతున్నారు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మెయిన్గా రష్మిక కోసమైనా వెళ్ళాలి. ఇప్పుడు నేషనల్ క్రస్ అయిపోయింది మా రష్మిక, తప్పకుండా వెళ్ళి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. మెయిన్గా ఆ సాంగ్ అయితే విజిల్స్, క్లాప్స్, చొక్కాలు చింపుకోవడమే లేటు, అంతే. భయంకరంగా ఉన్నాడు హీరో. బాడీ గీడి అసలు ఎక్సలెంట్గా ఉన్నాడు, అతన్ని హిట్ అవ్వాలని చూస్తున్నాం. నచ్చింది ట్రైలర్, అవి సాంగ్స్ చూసారు కదా? నాకు ఆ ఫైట్ నచ్చాయి, విలన్ నచ్చాడు బాగా, ఇద్దరు సరైన బాడీలు అలా. రష్మిక కూడా ఉంది కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి మొత్తానికి, అది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అల్లా నాయేష్ కూడా వస్తుంది, అన్నది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అంతే. ఈరోజుదా? సూపర్గా అయితే మూవీ చెన్నగిరి అవుతే సూపర్గా అయితే అది మాత్రం. అవరు రష్మీకాంత్ అవరు ఎల్ల చెన్నగా అవరే, అదరల్లి చెన్నగా మాడవరే సూపర్గా అయితే. ధ్రువ సర్జా హీరో కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి సినిమా పైన? బాడీ ఎక్స్పీరియన్స్, బాడీ అంతా ఆయనకి, ఆ బైక్ అదంతా బలం ఉంది, సూపర్గా అయితే చెన్నగా అయితే.